2019 తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర 1 బిలియన్ కొట్టే ఫిలిం రావాలంటే చాలా గగనం అయిపోయింది. కానీ లాస్ట్ ఇయర్లో కూడా 1 బిలియన్ కొట్టిన ఫిలిం హాలీవుడ్ నుండి ఒకటి మాత్రమే వచ్చింది. 2020లో ఏమీ లేదు. అయితే ఈ ఇయర్లోని TOP-10 హైయెస్ట్ గ్రాసింగ్ హాలీవుడ్ ఫిలిమ్స్ లోని ఎవ్రీ ఇయర్లో రన్ అయ్యే పెద్ద పెద్ద ఫ్రాంచైజీలు మాత్రమే కాదు, అవన్నీ కూడా ఓడిపోయాయి. సో వాటిని సేవ్ చేయడానికి, ఇండస్ట్రీ పరువును కాపాడడానికి ఒక సూపర్ స్టార్ అయితే మాత్రం ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ నుండి ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేశారు. అంటే ఈయన కూడా ఆ రికార్డుని క్రియేట్ చేయకపోతే ఆల్మోస్ట్ రెప్యుటేషన్ డౌన్ అయ్యేది కదా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మొత్తానికి ఈ ఇయర్లోనే TOP-10 హైయెస్ట్ గ్రాసింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా TOP-10 హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్స్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. ముందుగా ద మూన్ మ్యాన్. ఇది హాలీవుడ్ ఫిల్మ్ కాదు, చైనీస్ ఫిల్మ్. హాలీవుడ్ మార్కెట్ కి గట్టి పోటీ ఇచ్చే ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే అది చైనీస్ ఇండస్ట్రీయే. 2020లోని హాలీవుడ్ నుండి హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా విల్ స్మిత్ బ్యాడ్ బాయ్స్ 3 ఫిల్మ్ ఉంటే, రిమైనర్ అంతా కూడా టాప్ లోని ఈ చైనీస్ ఫిల్మ్సే ఉన్నాయి. అయితే ఈ మూన్ మ్యాన్ వరల్డ్ వైడ్ గా 460 మిలియన్స్ ని కలెక్ట్ చేసి ఈ ఇయర్ నా TOP-10 హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ లిస్ట్ లోకి చేరింది. తర్వాత ద బ్యాట్లెట్ లేక్ బ్రిడ్జ్ పార్ట్ 2. లాస్ట్ ఇయర్ నా పార్ట్ 1 రిలీజ్ అయింది. ఆ పార్ట్ 1 ఆల్మోస్ట్ 1 బిలియన్ ని కలెక్ట్ చేసింది. చైనీస్ మార్కెట్ కి ఆల్మోస్ట్ అంత మార్కెట్ ఉందనే షాక్ మీరు అవ్వచ్చు ఖచ్చితంగా. డిటెక్టివ్ చైనాటౌన్ థర్డ్ పార్ట్ అనేది ఓపెనింగ్ డే 163 మిలియన్స్ ని కలెక్ట్ చేసి ఎండ్ గేమ్ డే 1 రికార్డ్ ని బీట్ చేసింది అంటే అది మాటలు కాదు. పైగా ఇది 18+ ఆర్ రేటెడ్ జోనర్ కూడా. పాపులేషన్ తో పాటు బాక్స్ ఆఫీస్ మార్కెట్ కూడా పెద్దది చైనాది. సో అందువల్లనే ఆరేంజ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. అయితే ద బ్యాట్లెట్ లేక్ బ్రిడ్జ్ పార్ట్ 2 అనేది వరల్డ్ వైడ్ గా 626 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. అయితే ఫస్ట్ పార్ట్ 913 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. అయితే సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ రేంజ్ కి చేరుకోలేకపోయింది. తర్వాత థోర్ లవ్ అండ్ థండర్. పర్సనలీ నా గురించి కాదు కానీ చాలా వరకు అయితే మాత్రం ఈ ఫిల్మ్ కి హైప్ అయ్యారు, ఎందుకంటే ముఖ్యంగా ఎవెంజర్స్ లోని లాస్ట్ గా మిగిలిన థోర్ ఎవెంజర్ మీద సోలో ఫిల్మ్ కాబట్టి. డే 1 ట్రైలర్ కి కూడా చాలా మంచి వ్యూస్ వచ్చింది. క్రిస్టియన్ బెల్ కాస్టింగ్ కూడా వన్ ఆఫ్ ది హైప్ పాయింట్ లోని మెయిన్ గా చింది. కాకపోతే ఈ ఫిల్మ్ కి మొదట్లో పాజిటివ్ రివ్యూస్ వచ్చే క్రిటిక్స్ నుండి, సో దాంతో చాలా మంది ఓపెనింగ్స్ లోని హెవీగానే చూసారు. కానీ తర్వాత ఫిల్మ్ మౌత్ టాక్ అండ్ రివ్యూస్ అన్ని కూడా నెగిటివ్ గా మారిపోయాయి. మేబీ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ థోర్ లవ్ అండ్ థండర్ క్రియేట్ చేసిన డిసప్పాయింట్మెంట్ వకాండా ఫారెవర్ యొక్క ఫాటిక్ బాక్స్ ఆఫీస్ మీద పడుంటుంది. వరల్డ్ వైడ్ గా 760 మిలియన్స్ ని కలెక్ట్ చేసి TOP-8 లోకి చేరుకుంది. నెక్స్ట్ వచ్చే పార్ట్ గానీ సరిగ్గా డెలివర్ చేయకపోతే బాక్స్ ఆఫీస్ మార్కెట్ కోల్పోయే ఛాన్స్ ఉంది. తర్వాత ద బ్యాట్మెన్. వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ అయినప్పటికీ ఇది ఒక డ్రామాటిక్ జోనర్ కాబట్టి ఫిల్మ్ లవర్స్ కాకుండా రెగ్యులర్ ఆడియన్స్ కి కష్టం. బట్ డీసీ ఫ్యాన్స్ ఈ ఫిల్మ్ ఈ ఇయర్ లోని పక్కాగా 1 బిలియన్ కొడుతుందనే రేంజ్ లో ఫిక్స్ అయిపోయి హైప్ ని క్రియేట్ చేసుకున్నారు. తీరా కట్ చేస్తే 1 బిలియన్ బ్లాక్ బస్టర్స్ కి సీక్వెల్స్ అయిన వకండా ఫర్ ఎవర్ లాంటి ఫిల్మ్స్ కి 1 బిలియన్ మార్క్ ఈ ఇయర్ లోని దక్కలేదు. వరల్డ్ వైడ్ గా 770 మిలియన్స్ ని కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ సీరియల్ కిల్లర్ డ్రామాగా మాత్రమే కాదు ఈ ఇయర్ లోని ప్రాఫిటబుల్ కామిక్ బుక్ ఫిల్మ్ గా కూడా నిలిచింది ద బ్యాట్మెన్. అవును, రెమైనింగ్ ఫిల్మ్స్ అన్ని కూడా సీక్వెల్స్ కావడంతో వాటి బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ ఎక్స్పెన్సివ్ గా ఎక్కువ. ఇది సీజీఐ 3D పిక్చర్ కాకపోవడంతో ప్లస్ పాయింట్ తోటి ఈ ఇయర్ లోని TOP-7 లోకి చేరుకుంది. తర్వాత TOP-6 వకండా ఫర్ ఎవర్. ఆల్మోస్ట్ రన్ క్లోజ్ అయిపోయింది ఈ ఫిల్మ్ కి. వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 810 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఒకవేళ దీనికి సీక్వెల్స్ వస్తే ఈ 800 మిలియన్స్ కన్నా తక్కువ వస్తాయా, లేకపోతే 1 బిలియన్ అదేనా కొడుతుందా, టచాలా చాడ్విక్ బోస్మెన్ లేని లోటు ఈ ఫ్యూచర్ లోని కనిపిస్తుందా, వీడియోలో మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. బోస్మెన్ గారు చనిపోవడంతో సస్పెన్స్ హైప్ క్రియేట్ చేసిన ఈ సీక్వెల్ దానికి జస్టిఫికేషన్ అయితే కంప్లీట్ గా చేసింది. కాకపోతే సీక్వెల్స్ లో అదే రేంజ్ మెయింటైన్ చేస్తుందో లేదో చూడాలి. తర్వాత మినియన్స్ ద రైజ్ ఆఫ్ గ్రూ. ప్రతి ఫ్రాంచైజ్ కి ప్రతి జోనర్ కి ఫాటిక్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఈ ఫిల్మ్స్ అన్ని కూడా మీడియా ఒక టాక్ వచ్చినా, యావరేజ్ రివ్యూస్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లోని అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఓపెనింగ్ చాలా తక్కువ ఓపెన్ చేసినప్పటికీ లాంగ్ రన్ లో ఫ్యామిలీ స్కిట్స్ పక్కగా చూసే జోనర్ ఇది. మీకు చెప్పే ఉంటా, కొన్ని మంత్స్ వరకు ఈ జోనర్ మీద ఒక ఫిల్మ్స్ అనేవి సర్టిఫికేషన్ పెట్టుకుంటారు. అంటే నెక్స్ట్ ఇంకొక యానిమేటెడ్ ఫిల్మ్ వచ్చే వరకు ఈ ఫిల్మ్ మీదనే బాక్స్ ఆఫీస్ థియేటర్స్ అన్ని కూడా లాంగ్ రన్ లోని పెట్టుకుంటారు ఫిక్స్ చేసి. ఖచ్చితంగా లాంగ్ రన్ లో అదే రేంజ్ లో పర్ఫామ్ చేస్తాయి. మినియన్స్ కి ఆల్రెడీ 1 బిలియన్ బాక్స్ ఆఫీస్ ఉంది. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ బాగాలేదు, హాలీవుడ్ లో పెద్ద పెద్ద ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ ఫెయిల్ అవుతున్నాయి కదా అనుకున్నప్పటికీ ఈ ఫిల్మ్ పెద్ద పెద్ద రివ్యూస్ రానప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 940 మిలియన్స్ వరకు చేరుకుంది. ఇంకాస్త ఉంటే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ని కూడా బీట్ చేసేసింది. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కి స్టార్టింగ్ లోని మంచి రివ్యూస్ కూడా వచ్చాయి క్రిటిక్స్ దగ్గర నుండి. దాంతోపాటు చాలా హైప్ ఉన్న మల్టీవర్స్ సీక్వెల్ నోవే హోమ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఈ మినియన్స్ కి మీడియా రివ్యూస్ వచ్చినప్పటికీ ఈ రేంజ్ లో పర్ఫామ్ చేయడం షాకింగ్ గానే ఉంటుంది. ఆ తర్వాత TOP-4 డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్. సేమ్ థోర్ లవ్ అండ్ థండర్ లానే స్టార్టింగ్ లోనే క్రిటిక్స్ దగ్గర నుండి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి ఈ ఫిల్మ్ కి. దాంతోపాటు మల్టీవర్స్ హైప్ తోటి అలానే నోవే హోమ్ రేంజ్ బాక్స్ ఆఫీస్ ని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తర్వాత రివ్యూస్ కొంచెం మీడియోకర్ గా మారాయి అండ్ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ లోని డిసప్పాయింట్మెంట్ మౌత్ టాక్ లో కనిపించింది. బట్ రెగ్యులర్ ఆడియన్స్ కి అంత డిసప్పాయింట్మెంట్ కాదు, థియేటర్స్ లో హాయిగానే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కానీ మల్టీవర్స్ ని ఫాలో అయ్యే వాళ్ళు, ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఫ్యాన్స్ లోని సరిగ్గా యూజ్ చేసుకోలేదనే డిసప్పాయింట్మెంట్ ఫిల్మ్ లో కనిపించడం, ఆ ఎఫెక్ట్ అనేది బాక్స్ ఆఫీస్ లాంగ్ రన్ లో కనిపించడం మాత్రమే కాదు, ఈ జానర్ మీద ఫ్రాంచైజ్ మీద ఫాటిక్ అనేది క్రియేట్ అయింది ఈ ఇయర్ నుండి. మరి నెక్స్ట్ ఇయర్స్ లో ఎలా ఉంటుందో చూద్దాం. మొత్తానికి వరల్డ్ వైడ్ గా ఈ ఫిల్మ్ 955 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఈ ఫిల్మ్ ఎండ్ క్రెడిట్ బట్టి చూస్తే నెక్స్ట్ వచ్చే పార్ట్ కూడా మల్టీవర్స్ మీదనే బేస్ అయి ఉంటుంది. మరి అది ఎలా ఉంటుందో చూడాలి.
ఆ తర్వాత టాప్ థర్డ్ జురాసిక్ వరల్డ్ డొమినియన్. అఫ్ కోర్స్ ఫిల్మ్కి హైప్ ఉంది, సాగా ఎండింగ్ అండ్ ఫ్రాంచైజ్ ఆల్మోస్ట్ ఎండింగ్ కాబట్టి డైనోసార్స్ని మళ్ళీ ఎప్పుడెప్పుడు చూస్తామో ఇదే లాస్ట్ టైం అని చెప్పి థియేటర్స్కి ఎగబడే రేంజ్ హైప్ ఉంది. దానికి తోడు మన ఓల్డ్ వీడియోస్ చెక్ చేసా, ఒకప్పటిలో ఈ మూవీ టీమ్ ఇది ఎండ్ గేమ్ లాంటిది ఈ ఫ్రాంచైజ్కి అన్నట్టు చెప్పారు. సో చాలా ఘోరంగా నెగిటివ్ రివ్యూస్ అండ్ మౌత్ టాక్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1 బిలియన్ని కలెక్ట్ చేసింది. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కి అట్లీస్ట్ పాజిటివ్ టు మిక్స్డ్ వెళ్ళింది రెగ్యులర్ ఆడియన్స్ అని చేయొచ్చు. రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఈ ఫిల్మ్ బోర్ గా ఫీల్ అవుతారు. సో అలాంటిది ఈ ఫిల్మ్ అయినా ఈ రేంజ్ కలెక్ట్ చేసిందంటే ఫిల్మ్ కి ఉన్న హెవీ హైపో లేకపోతే ఈ ఫ్రాంచైజ్ కి ఉన్న ఫ్యాన్ బేసో కారణం అయి ఉంటాయి. మొత్తానికి స్టార్ వార్స్ తర్వాత అలానే నెగిటివ్ రివ్యూస్ తోటి 1 బిలియన్ కొట్టిన ఫిల్మ్ గా జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఫిల్మ్ అయితే రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఈ ఇయర్ టాప్ 12 హైయెస్ట్ గ్రోసింగ్ ఫిల్మ్ లిస్ట్ లోకి చేరుకుంది. తర్వాత అవతార్ ది వే ఆఫ్ వాటర్. ఏంటి ఈ ఫిల్మ్ లాంగ్ రన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, రిలీజ్ అయ్యి కూడా 2 వీక్స్ అయింది అనే డౌట్ మీకు రావచ్చు. బట్ ఇయర్ ఎండింగ్ ప్రకారం చూసుకుంటే ఓన్లీ ఈ ఇయర్ లో ఎర్న్ చేసిన ఫిల్మ్స్ లిస్ట్ మాత్రమే కౌంట్ అవుతాయి. సో మొత్తానికైతే మాత్రం ఇయర్ ఎండింగ్ టైమ్ కి ఈ ఫిల్మ్ 1.2 బిలియన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే ఇంకా 30-31 ఈ వీకెండ్ అనేది పర్ఫెక్ట్ గా అప్డేట్ కాలేదు. కరెక్ట్ గా మండే కి ఈ హాలీవుడ్ ఫిల్మ్స్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి, లేటెస్ట్ గా రన్ అవుతున్న ఫిల్మ్స్ అన్ని కూడా. సో అప్పుడు ఆ రన్ అయ్యే అప్డేట్ అంతా కూడా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ లో మనం క్లారిటీ గా తెలుసుకుందాం. ఫిల్మ్ కి ఇంకా లాంగ్ రన్ ఉంది. అయితే అమెరికాలో 380 మిలియన్స్ దాదాపుగా కలెక్ట్ చేసింది. అంటే లాంగ్ రన్ లోని 600 మిలియన్స్ వరకు అమెరికాలో కలెక్ట్ చేస్తుంది అనే హోప్ అయితే స్టిల్ ఉంది ప్రొడిక్షన్స్ లోని. ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే ఓవర్సీస్ లోని 2022 ప్రకారం చూసుకుంటే హైయెస్ట్ గ్రాసింగ్ ఓవర్సీస్ ఫిల్మ్ గా హాలీవుడ్ రికార్డ్ అవతార్ ది వే ఆఫ్ వాటర్ తో ఉంది. బట్ డొమెస్టిక్ అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సెకండ్ ప్లేస్ లో ఉంది. ఎంత తలుచుకున్నా నాకు తెలిసి ఇది టాప్ గన్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్ ని కూడా బీచ్ చేయలేదేమో అని అనిపిస్తుంది లాంగ్ రన్ లో కూడా. బట్ చూద్దాం మేబీ ఎలాంటి జరుగుతుంది. బట్ ఇంటర్నేషనల్ గా చాలా స్కోప్ అయితే ఉంది, ఇంకా లాంగ్ రన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నార్త్ అమెరికాలో కూడా మ్యాజిక్ జరుగుతుందో చూద్దాం. బట్ ప్రెసెంట్ ట్రేడ్స్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది అని అంటున్నారు. అంటే ప్రాఫిటబుల్ గా దాటిపోయింది. బట్ జేమ్స్ కెమెరాన్ ప్రకారం 2 బిలియన్స్ వరకు కలెక్ట్ చేయాల్సింది. ఆ తర్వాత ఇయర్ లోని బాక్స్ ఆఫీస్ కింగ్ గా టాప్ ఫస్ట్ టామ్ క్రూజ్ టాప్ గన్ మ్యావరిక్ నిలిచింది. ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మే, కాకపోతే అది సూపర్ స్టార్ ఫిల్మ్ గా. దాంతోపాటు యాక్షన్ అండ్ నాస్టాలజిక్ వింటేజ్ వైబ్ గురించి చాలా మంది ఎదురు చూశారు. కానీ ఈ ఫిల్మ్ ఎవరు ఊహించిన విధమైన రికార్డ్స్ ని క్రియేట్ చేసింది లాంగ్ రన్ లోని. నార్త్ అమెరికాలోని టైటానిక్, బ్లాక్ ప్యాంథర్, ఇన్ఫినిటీ వార్ ఇలా పెద్ద పెద్ద రికార్డ్స్ అన్నింటినీ కూడా బీట్ చేసింది ఈ ఫిల్మ్. అలోన్ గా నార్త్ అమెరికాలోనే ఈ ఫిల్మ్ 710+ మిలియన్స్ ని కలెక్ట్ చేసిందంటే మామూలు విషయం కాదు. దాంతోపాటు ఆల్మోస్ట్ ఈ ఫిల్మ్ 15 వీక్స్ దాటి వరకు రన్ అయింది థియేటర్స్ లోని. మన ఇండియాలోనే ఆల్మోస్ట్ 180 డేస్ ఆడితే మన హైదరాబాద్ లోని ఈ ఫిల్మ్ 150 డేస్ వరకు కౌంట్ అయింది. 4 డేస్ కోసం స్పెషల్ షోస్ అండ్ రిపీటెడ్ షోస్ తోటి లాంగ్ రన్ లోని అలా హైదరాబాద్ లో ఎక్కువ రోజులే కంటిన్యూ అయింది. మళ్ళీ మొన్న కూడా ఐమాక్స్ అండ్ 4 డేస్ స్క్రీన్స్ లోని రిలీజ్ అయింది. పాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయింది. బట్ 2019 లోని హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అనేది చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది. చాలా ఫిల్మ్స్ అన్ని కూడా 1 బిలియన్ మార్క్ ని కేక్ వాక్స్ గా దాటేశాయి. బట్ టాప్ గన్ మ్యావరిక్ మోస్ట్ సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ గా ఈ డికేడ్ లోనే మర్చిపోలేని ఫిల్మ్ అవ్వచ్చు. ఎందుకంటే ఏ సూపర్ హీరో ఫిల్మ్స్ కి ఫ్రాంచైజ్ సీక్వెల్స్ కి 1 బిలియన్ కొట్టడం చాలా కష్టమైన టైంలోని వరల్డ్ వైడ్ గా 1.5 బిలియన్స్ ని వితౌట్ చైనా కలెక్ట్ చేసి హాలీవుడ్ రెప్యుటేషన్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర కాపాడింది, ఒరిజినల్ బ్లాక్ బస్టర్ గా కూడా నిలిచింది. అంటే డొమినియన్ 1 బిలియన్ కలెక్ట్ చేసినప్పటికీ దాన్ని ఒరిజినల్ బ్లాక్ బస్టర్ గా కన్సిడర్ చేయరు కదా, ఎందుకంటే క్రిటికల్ గా ఫెయిల్ అయింది కాబట్టి. చైనాలో టామ్ క్రూజ్ మార్కెట్ మినిమం 200 మిలియన్స్ ఉంది. ప్రెసెంట్ ఈ ఫిల్మ్ కున్న మౌత్ టాక్ ఈజీగా 300-400 మిలియన్స్ వరకు వేసుకోవచ్చు. సో ఆ లాంగ్ రన్ లో చైనాలో అలా పర్ఫామ్ చేస్తుంటే ఇంకా బాక్స్ ఆఫీస్ కి బూస్ట్ అయ్యేది. ఎందుకంటే చిన్న కంట్రీ అయిన జపాన్ లోని 94 మిలియన్స్ ని ఈ ఫిల్మ్ కలెక్ట్ చేసింది. ఎండ్ గేమ్ కి జపాన్ లోని ఆ రేంజ్ బాక్స్ ఆఫీస్ లేదు. నార్త్ అమెరికాలో కూడా టాప్ 5th హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా నిలిచింది. ఇలాంటి జాన్రస్ తో ఈ రికార్డ్స్ చాలా రేర్ గా అవుతుంటాయి, మళ్ళీ ఫ్యూచర్ లో అవ్వకపోవచ్చు. అవతార్ 2 లాంగ్ రన్ లోని ఈ టాప్ గన్ 1.5 బిలియన్స్ రికార్డ్ ని బీట్ చేస్తుంది. కానీ ఈ ఇయర్ ఎండింగ్ మూసేసరికి బాక్స్ ఆఫీస్ కి కింగ్ గా టాప్ గన్ మ్యావరిక్ నిలిచింది. సో మొత్తానికి ఈ టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ హాలీవుడ్ ఫిల్మ్స్ యొక్క లిస్ట్ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.